గుడ్ మార్నింగ్ లీడర్స్, ఈరోజు సెషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు జాయింట్ ప్రాబ్లం అనేసి. సో 10 మందిలో 5 మందికి చూసుకుంటే ఈ ప్రాబ్లం ఉంది, అందువల్ల ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఈరోజు. సో ఇక్కడ మీరు అటెండ్ అయ్యారు, ఇంకా మీరు ఎవరెవరినైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఒకసారి రిమైండ్ లాగా ఇక్కడ మీరు స్క్రీన్ టచ్ చేశారంటే జూమ్ అనే వర్డ్ కనిపిస్తుంది. సో ఆ జూమ్ టచ్ చేస్తే మీకు ఇన్వైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఇన్వైట్ అనే ఆప్షన్ మీరు కాపీ చేసి వాళ్ళకి షేర్ చేశారంటే వాళ్ళు కూడా ఫాస్ట్గా ఇక్కడ ఇన్వైట్ అవుతారు. సో మనం ఇంకొక 2 మినిట్స్లో సెషన్ స్టార్ట్ చేద్దాము. ఈలోగా మీరు ఎవరెవరినైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని ఈలోగా ఇన్వైట్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లోను, తర్వాత మీరు ఇంకా ఏ ఏ గ్రూప్స్లో ఉన్నారో వాళ్ళకి ఎవరెవరికి ఇన్వైట్ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఫాస్ట్గా ఇన్వైట్ చేయండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి హార్టి వెల్కమ్ అండి. ఇంకా లైవ్ లో ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీకు అందరికీ కూడా. సో వన్ స్మాల్ రిక్వెస్ట్ అందరికి ఏంటంటే, ఈ సెషన్ లో ఎవరు అటెండ్ అయ్యారో మీరందరూ కూడా ఒక మంచి నాలెడ్జ్ అనేది ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నారు, వెళ్ళాలి. సో ఈ నాలెడ్జ్ని మనము ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయాలి అనే ఒక మైండ్ సెట్తో ఇక్కడ మీరు కూర్చోండి. అలాగే నేను ప్రతి సెషన్లోనూ ఒక సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, నోట్బుక్ పెన్ను మెయింటైన్ చేశారంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే అందరికీ కూడా షేర్ చేయడానికి చాలా వీలుంటుంది, బాగుంటుంది. కొన్ని పాయింట్స్ మనము విన్నప్పుడు ఇది చాలా పవర్ఫుల్ పాయింట్, మనకి యూస్ఫుల్ పాయింట్ అనిపిస్తుంది. సో ఆ టైంలో మనం నోట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో అందరూ మనము మన పిల్లలకి ఏం చెప్తాము, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అంటాం కదా. సో ఎందుకు ప్రాక్టీస్ అంటే, వాళ్ళు ఎక్కువ సార్లు ఎన్ని ఎక్కువ
సార్లు చేస్తే అంతా వాళ్ళ మైండ్లో నిలిసిపోతుంది కాబట్టి, అలాగే మనం కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనము నోట్ చేసుకుంటే ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. సో ఈరోజు సెషన్ ఇంకా స్టార్ట్ చేద్దామండి. సో నా పేరు వచ్చేసి ఇక్కడ కాజాబి, నేను హెల్త్ అడ్వైజర్. సో ఈరోజు ప్రాబ్లం ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఏంటంటే జాయింట్స్ గురించి. ఆ ప్రాబ్లమ్ని ఎవరెవరైతే ఫేస్ చేస్తున్నారో, మనం ఎవరెవరికైతే ఆ ప్రాబ్లం గురించి చెప్పబోతున్నామో, ఆ పాయింట్స్ అన్నీ కూడా మెయిన్ పాయింట్స్ అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో అందులో భాగంగా ఈరోజు నేను స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనే విషయం గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అయిన తర్వాత మనకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏముంది అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మన జీవన విధానం ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకుందాము. ఆ జీవన విధానంలో మనకి జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడడానికి, తర్వాత మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది తెలుసుకున్నామంటే లైఫ్ లాంగ్ కూడా మనము ఆ ప్రాబ్లం నుంచి సేఫ్ అవుతాం. సో అందుకనేసి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు జాయింట్ ప్రాబ్లంతో ఫేస్ అయ్యే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అలాగే చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మెయిన్గా అంటే, ఒకటి వెయిట్ ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల వస్తుంది. తర్వాత తీసుకునే ఆహారంలో సరైన ఆహారం లేకపోవడం వల్ల కూడా వస్తుంది. అలాగే సరైన ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం వల్ల కూడా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. సో ఇంకొకటి మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఓవర్ వెయిట్ అవుతాము. ఆ వెయిట్ అనేది ఆ బోన్స్ పైన పడినప్పుడు ఆ వెయిట్ అనేది అవి మేనేజ్ చేయలేక, ఏదైతే బోన్స్ లో మనకు సైనోవియల్ లిక్విడ్ అనేది ఉంటుందో, ఆ గ్రీజ్ లాగా పనిచేసే ఆ లిక్విడ్ అంతా కూడా డ్రై అయిపోవడం వల్ల, సో మనకి ఇక్కడ ప్రతి జాయింట్ లో కూడా ఉంటుంది కదా, ఆ లిక్విడ్ డ్రై అయిపోయే దాని వల్ల మనకు అక్కడ రెండు ఎముకలు అనేది ఈ విధంగా రాపిడి జరిగి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు, మొదటిగా ఒకటి ట్యాబ్లెట్ అనేది యూజ్ చేస్తారు పెయిన్ వచ్చింది కాబట్టి. పెయిన్ తగ్గించుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయితే ప్రాబ్లం క్లియర్ అయిందా అంటే అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆపరేషన్. ఇదే మనకు సమాజంలో బయట జరుగుతున్నటువంటి విషయం. ఒకటి మెడిసిన్ వాడతారు, రెండవది ఆపరేషన్కి వెళ్తారు. ఇవి రెండు లేకుండా మనము మన ఈ బోన్ స్ట్రెంగ్త్ను పెంచుకుంటూ ఆ ప్రాబ్లంని పర్మనెంట్గా క్లియర్ చేసుకునే సొల్యూషన్ మీరు ఈరోజు తెలుసుకుంటారు. సో మనము కొంచెం బ్యాక్కి వెళ్ళి అంటే మన పెద్దవాళ్ళ కాలంలోకి వెళ్ళి చూసినప్పుడు ఏం జరిగిందంటే, అందరూ కూడా మంచి ఆహారం తీసుకునే వాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చూసినట్లయితే సోఫా సెట్ ఉంటుంది, దివాన్ ఉంటుంది, చైర్స్ ఉంటున్నాయి. ఎంత చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా గెస్ట్ల కోసము వాళ్ళు విలువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చైర్స్ అనేది వేస్తున్నారు కదా. సో మధ్యలో నేను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి రెడీ ఉండండి, అవునా? అయితే చైర్స్ వాడితే ఏంటి ప్రాబ్లము అంటే, చూడండి మనము నిటార్గా ఇట్లనే ఉంటాము, మన బోన్స్ అనేది యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. కింద కూర్చొని భోజనం అనేది చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా తక్కువయ్యారు. అలాగే మనము టాయిలెట్కి వెళ్ళాలని కానీ వెళ్ళాలన్నా కూడా ఇప్పుడున్న ఫ్యాషన్ యుగంలో ఏమైందంటే వెస్ట్రన్ టాయిలెట్, అంటే ఎక్కడా కూడా మన బోన్స్ అనేది ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది కూడా ఇవ్వడం లేదు. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, అవి అలాగే స్ట్రక్ అయిపోవడం కూడా జరుగుతుంది. అందువల్ల వెన్ను భాగంలో ఎక్కువగా పెయిన్ అనేది రావడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మొబైల్.
మొబైల్ ఎక్కువ వాడేదాని వల్ల ఈ యాంగిల్లో చూస్తూ ఉంటారు, ఈ యాంగిల్లో చూస్తున్నప్పుడు దానికి అడిక్ట్ అయిపోయి ఉండేదాని వల్ల వెన్ను భాగంలో నొప్పి రావడానికి కూడా మన మొబైల్ అనేది కారణమవుతోంది. అదే కాకుండా ఇంకా ఎక్కువగా ఎవరికి వస్తుందంటే మేజర్గా ప్రాపర్గా ఎవరైతే కూర్చోవడం లేదో, తర్వాత జర్నీలు ఎక్కువగా ఎవరైతే చేస్తూ ఉంటారో, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చూసుకోండి, వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ అనేది ఎక్కువగా చైర్లోనే కూర్చొని ఉంటారు, అంటే బ్యాలెన్స్డ్గా కూర్చోలేరు. ఇన్బ్యాలెన్స్లో కూర్చోవడం వల్ల ఆ బోన్స్ అనేది మనకు కరెక్ట్ వేలో లేనందువల్ల కూడా ఈ బోన్స్ అనేది ప్రాబ్లం రావడం జరుగుతుంది. అది ఒకటి. తర్వాత ఎండ నుంచి డి విటమిన్ ఎక్కువ మంది తీసుకోవడం లేదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవన ప్రయాణంలో ఎక్కువ పరిగెడుతూ ఉన్నారు కాబట్టి ఎండలో నుంచి మార్నింగ్ టైంలో డి విటమిన్ ఎక్కువ వస్తుంది అని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా టైం కేటాయించి ఆ విటమిన్ తీసుకునే టైం లేకుండా అక్కడ కూడా మనకి బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. అలాగే లేడీస్లో చూసుకున్నట్లయితే 30 ఏజ్ దాటిన తర్వాత 40 to 50 ఏజ్లో అనేది మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి వాళ్ళకి మళ్ళీ వెయిట్ అనేది పెరిగిపోయి అక్కడి నుంచి లేడీస్కి అనేది ఎక్కువగా ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది, బోన్స్ ప్రాబ్లం. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈజీగా వెయిట్ అనేది పెరిగిపోతారు. వెయిట్ పెరిగేదాని వల్ల ఆ వెయిట్ మన మోకాళ్ళ మీద పడేదాని వల్ల, కాళ్ళ మీద పడేదాని వల్ల వాళ్ళు కూడా ఎక్కువ బోన్ ప్రాబ్లంకి, జాయింట్ పెయిన్స్కి అనేది వాళ్ళు త్వరగా ఇది అవుతున్నారు. సో ఇలాగా మన జీవన విధానంలో ఇన్ని రకాల వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అలాగే మనకు ఈ బోన్ స్ట్రెంగ్త్ బాగుండాలి అంటే జనరల్గా అయితే మనం ఫుడ్ తీసుకుంటే ఫుడ్ నుంచి వచ్చే ఐరన్ కావచ్చు, తర్వాత కాల్షియం కావచ్చు, పొటాషియం కావచ్చు, ఇవన్నీ కూడా సరైన మోతాదులో మన బాడీకి అందినట్లయితే ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది మనకు రావు. అలా లేని పక్షంలో, అలాంటిదే లేని తరుణంలోనే జాయింట్ పెయిన్స్ అనేది చాలా మంది ఈ ప్రాబ్లంని ఎదుర్కొంటున్నారు. చెప్పాను కదా 10 మందిలో 5 మందికి జాయింట్ ప్రాబ్లం ఉంది. బయట వాళ్ళని కదిలిచ్చారంటే వాళ్ళ బాధలు అనేది వాళ్ళు చెప్పుకుంటారు. సో చాలా సివియర్ ప్రాబ్లం అన్నమాట ఈ జాయింట్ పెయిన్స్ అనేది. అయితే మనకు రెగ్యులర్గా ఫుడ్లో అయితే ఎక్కువగా పాల నుంచి అయితే మనకు మంచి కాల్షియం వస్తుంది. అలాగే ఒక చేప నుంచి, చిన్న చేపల్లో దాంట్లో ఎముక నుంచి అది బాగా నమిలి తిన్నట్లయితే మనకు కాల్షియం అనేది అందుతుంది. అలాగే చికెన్ నుంచి అందుతుంది. అయితే ఈ ఆహారం తీసుకుంటే కాల్షియం, ఐరన్ అన్నీ అందుతాయని తెలుసు, బట్ మనం ప్రతిరోజు ఒకే క్రమమైన ఆహారం తీసుకోలేము కాబట్టి ఒకే ఆహారాన్ని ప్రతిరోజు ఇలా తీసుకుంటే ఒక రకమైన కాల్షియము, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి అందుతాయి. సరే ఇది రోజు తీసుకోగలమా అంటే ఇంపాసిబుల్. అందుకనేసే మనము ఈరోజు సొల్యూషన్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను బోన్ పెయిన్, జాయింట్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేసి. సో ఈరోజు మీరు సొల్యూషన్ తీసుకోబోతున్నారు ఏంటంటే, ఆపరేషన్ అవసరం లేకుండా, ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా, తక్కువ డబ్బులోనే పర్మనెంట్ సొల్యూషన్ కావాలా? తక్కువ ఖర్చులో పర్మనెంట్ సొల్యూషన్, ఆ సొల్యూషన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దాంట్లో మనకు ఇందాక చెప్పుకున్నట్లుగా కాల్షియం కాంప్లెక్స్. సో ఈ కాల్షియం కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే బోన్ స్ట్రెంగ్త్ అనేది మనకు పెంచుతుంది. బోన్ స్ట్రెంగ్త్ను పెంచి మనము ఆ పెయిన్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కాంప్లెక్స్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ఈ సప్లిమెంట్ ఏదైతే తీసుకుంటామో ఈ సప్లిమెంట్ అనేది మనకు ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఈ కాంప్లెక్స్ హెల్ప్ చేస్తుంది. అదే మీరు బయట కాల్షియం చూసుకున్నట్లయితే చాలా మందికి ఏం చేస్తారంటే కాల్షియంతో పాటు ఒక గ్యాస్ట్రిక్ ఫామ్ కాకుండా ఒక టాబ్లెట్ కూడా వాళ్ళు రాసిస్తారు.
ఎందుకంటే అది మనకు గ్యాస్ ఫామ్ చేస్తుంది కాబట్టి దాని నుంచి రిలీఫ్ అవడాని కోసం అనేసి మళ్ళీ కాల్షియం తో పాటు ఇంకొక టాబ్లెట్ అనేది సజెస్ట్ చేస్తుంటారు. సో అలాంటి అవసరం మనకి ఇక్కడ లేదు. కాల్షియం మనం డైలీ ఒకటి మార్నింగ్ ఒకటి మళ్ళీ నైట్ లో ఒకటి తిన్న తర్వాత ఒకటి తీసుకున్నట్లయితే మన బోన్స్ కావాల్సినంత స్ట్రెంగ్త్ ఇక్కడ నుండే అందుతుంది. అలాగే మనకు ఎటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది రావు. బోన్ హెల్త్ కోసం మనకు కాల్షియం కాంప్లెక్స్ చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే రెండవ ప్రోడక్ట్ గా మనము ఈ గ్లూకోజ్ అమైన్ వాడడం ద్వారా ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్లూకోజ్ అమైన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బోస్వెల్లియా అండ్ కర్క్మిన్. బోస్వెల్లియా అనేది ఒకటి మనకేమంటే ఒక ట్రీ నుంచి అందుతుంది. ఆ ట్రీ నుంచి తయారు చేసిందే ఈ గ్లూకోజ్ అమైన్. అలాగే ఇక్కడ కర్క్యుమిన్ అనే ఒక పదార్థం ఉంది దీంట్లో. ఈ కర్క్యుమిన్ ఏం చేస్తుంది అని మనం తెలుసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే ఇంపార్టెంట్ ఈ కర్క్యుమిన్. సో మనము పసుపు అందరూ వాడతారు కదా, భారతదేశంలో ఎక్కువ పసుపు వాడతారు కాబట్టి చాలా మంది కొంచెం కొంచెం వరకు కూడా ఎక్కువగా హెల్దీగా ఉంటారు. ఆ పసుపులో నుండి మనకు హెల్ప్ అయ్యేదే ఈ కర్క్యుమిన్. ఈ కర్క్యుమిన్ అనేది మనకు పసుపు నుండి లభిస్తుంది. సో మనము ప్రతిరోజు కూడా పసుపు ఏదో ఒక విధంగా వాడుతున్నప్పటికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి అంటే ఏమంటే మనకు తగినంత మోతాదులో ఈ కర్క్యుమిన్ అందడం లేదు అని అర్థం. సో మనము ఎక్స్ట్రాగా మనకు కర్క్యుమిన్ అవసరం అవుతోంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ కర్క్యుమిన్ ని మనము మన రోజువారీ ఈ సప్లిమెంట్ తో వాడినట్లయితే ఎక్కువ మనకు కావలసినంత మోతాదులో అందేదాని వల్ల సో మనకు ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. ఈ కర్క్యుమిన్ తర్వాత బోస్వెల్లియా ఇవి రెండు కలిసి మన బోన్స్ లో మన జాయింట్స్ లో ఏం పని చేస్తాయి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే కార్ట్లేజ్ ఇది సైనోవిల్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ని మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి ఇవి రెండు అనేది హెల్ప్ అవుతాయి. చూడండి ఎక్కడైతే జాయింట్స్ లో డ్రై అయిపోయిందో అక్కడ ఆ గుజ్జు అంతా కూడా తిరిగి మళ్ళీ ఉత్పత్తి అయిందంటే మనకు లైఫ్ లాంగ్ కూడా ఆ ప్రాబ్లం రాదు. సో అటువంటి ఉత్పత్తి చేసే ప్రోడక్ట్ ఓన్లీ మన మోదీ కేర్ లో ఈ ఉండడం అనేది చాలా చాలా మనం గర్వించదగ్గ విషయము. అలా ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్ మనం తీసుకొని మనం ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. మనము అదృష్టవంతులు, మన ద్వారా తీసుకోబోయే వాళ్ళు కూడా అదృష్టవంతులు. సో ఇక్కడ చూసినట్లయితే బయట ఆపరేషన్కి వెళ్ళమంటారు కదా, సో ఆపరేషన్కి వెళ్తే ఏమవుతుంది గ్యారెంటీ అనేది లేదు ఒకటి. తర్వాత మనీ అనేది చాలా లక్షలే, ఇంకా లక్షల్లో ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళకి గ్యారెంటీ అనేది ఇవ్వరు. సో అలా కాకుండా మనం ఇక్కడ ఎంతో మందికి ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ మనకు ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మనం ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఈజీగా హ్యాపీగా వాళ్ళకి అందించవచ్చు. సో ఈ కర్క్యుమిన్ చేసే పని ఏంటంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అలాగే డైజెషన్ సిస్టమ్ని ఇది కంట్రోల్ చేస్తుంది, అలాగే మనకి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈజీగా రికవర్ అవడానికి కూడా ఈ కర్క్యుమిన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని లాభాలు ఉన్న ఈ గ్లూకోజమైను అలాగే ఇందులో ఉన్న బోస్వెల్లియా అండ్ కర్క్యుమిన్ వల్ల మన జాయింట్స్ లో ఏదైతే లిక్విడ్ డ్రై అయిపోయిందో దాన్ని ఒక 6 నెలల లోపల తిరిగి ఉత్పత్తి చేస్తుంది. సో ఎలా యూస్ చేయాలి ఈ ప్రోడక్ట్ అంటే ప్రతిరోజు కూడా ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ ఏం చేయాలంటే పర్ డే 4 టాబ్లెట్స్ అనేది యూస్ చేయాలి. ఈ సప్లిమెంట్స్ ఉదయం తిన్న తర్వాత 2, తర్వాత నైట్ తిన్న తర్వాత 2 తీసుకుంటూ ఉండేదాని వల్ల మనకు 2 మంత్స్. నెక్స్ట్ 3rd మంత్ లో ఏం చేస్తాము అంటే డోస్ అనేది తగ్గించుకుంటాం. ఏం చేస్తాం అప్పుడు
మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అంటే తగ్గించుకుంటాం. అండ్ మళ్ళీ ఫోర్త్ మంత్లో ఏం చేస్తామంటే పర్ డే వన్ కూడా వాడుకుంటూ రావచ్చు. అండ్ ఫిఫ్త్ మంత్లో వచ్చేసి 2 డేస్ 1 సప్లిమెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలా డోస్ మనము తగ్గించుకుంటూ కూడా రావచ్చు. అయితే మనం ఈ పద్ధతిలో చేసినప్పటికీ కూడా మనకు కావాల్సినటువంటి రిజల్ట్ అనేది మనకు 6 మంత్స్లో ఈ ప్రాబ్లం నుండి బయటపడతాం. ఎలా ఉంది అంటారు? బాగుందా? మనము రికమెండ్ చేసి వాళ్ళ జాయింట్ ప్రాబ్లంని మనం తగ్గించామంటే వాళ్ళ దృష్టిలో మనం ఎలా ఉంటామో ఒకసారి ఆలోచించండి. సో ఇలా మనకు జాయింట్ ప్రాబ్లం, మన బాడీలో టోటల్గా ఎక్కడెక్కడ ఏ జాయింట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, చిన్న జాయింట్ పెద్ద జాయింట్ అనేది కాదు, మనకు జాయింట్స్లో ఎక్కడ వెన్నుపూసలో కావచ్చు, మోకాలలో కావచ్చు, మోచేలు కావచ్చు, మనకి ఇక్కడ ఈ షోల్డర్ భాగంలో ఎక్కువగా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది ఈ బ్యాక్ సైడ్. సో అటువంటి వాళ్ళందరికీను, తర్వాత డ్రైవింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇన్ జనరల్గా కూడా ఇది మనము సప్లిమెంట్ ఇవ్వచ్చు. అలాగే ఇది ఎవరు తీసుకోకూడదు? తీసుకునే వాళ్ళు ఎవరు? జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కదా. వీళ్ళలో కూడా వీళ్ళకి ఇది అలో లేదు. ఎవరికంటే హెవీ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డయాబెటిక్తో ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ సప్లిమెంట్ అనేది మనం ఇవ్వము. అలాగే కిడ్నీస్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సప్లిమెంట్ ఇవ్వము. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి అనేది ఇవ్వము. అలాగే పాలిచ్చే తల్లులకి ఇవ్వము. వీళ్ళకి మాత్రం ఇవ్వకుండా రిమైనింగ్ ఎవరికైనా కూడా మనము ఈ సప్లిమెంట్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా మందిలో టీనేజర్స్లో కూడా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా బైక్ రైడింగ్లో ఉంటారు, అలాగే మొబైల్ ఎక్కువ చూస్తూ ఉన్నారు కాబట్టి వెన్నులో అనేది ప్రాబ్లం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో అటువంటి వాళ్ళకు కూడా మనము ఈజీగా ఇది రికమెండ్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి సపోర్టివ్, ఈ ప్రోడక్ట్కి మనకు సపోర్టివ్గా హెల్ప్ చేసేది D3 విటమిన్. ఈ D3 విటమిన్ అనేది చాలా మందికి అందడం లేదు కాబట్టే బోన్స్ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది కలుగుతుంది. D3 విటమిన్ ఎక్కడి నుండి వస్తుంది? మనకు సన్ నుంచి మనకు న్యాచురల్గా దొరుకుతుంది. ఆ తర్వాత మనకు ఫుడ్లో అనేది చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి మనకు సమీర్ మోదీ గారు ఈ సప్లిమెంట్ రూపంలో ఇచ్చారు. చాలా చాలా లక్కీ అనుకోవచ్చు మనము. ఇది ఏం చేస్తుందంటే సపోర్ట్ బోన్ స్ట్రెంగ్త్ అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ ఇమ్యూనిటీ. మనము కాల్షియం అనేది త్వరగా ఇది అబ్జార్బ్ చేస్తుంది బోన్స్లోకి, అందువల్ల త్వరగా అనేది రికవర్ అవ్వడానికి ఈ D3 విటమిన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనము ఏం చేసినప్పటికీ కూడా, ఏ సప్లిమెంట్ వాడినప్పటికీ, మనం ఏ ఫుడ్ తీసుకున్నప్పటికీ మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ కావడం మెయిన్ థింగ్ కదా. సో ఇమ్యూనిటీని మనం ఎంత ఫాస్ట్గా మనం రికవర్ చేసుకుంటే, మనం తీసుకోగలిగితే, మన బాడీకి ఇచ్చినట్లయితే మనకి ఏ ప్రాబ్లమ్ని త్వరగా రానివ్వకుండా చేస్తుంది, అలాగే వచ్చిన ప్రాబ్లమ్ని త్వరగా తరిమి కొట్టడానికి హెల్ప్ చేస్తుంది ఇమ్యూనిటీ. సో అలా అందువల్ల మనము ఇమ్యూనిటీని ఎక్కువ గెయిన్ చేసుకుంటే మనము లైఫ్ లాంగ్ కూడా హెల్దీగా ఉండడానికి ఈ ఇమ్యూనిటీ సహాయం చేస్తుంది. సో ఎలా ఉందండి? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాము, మీరు డౌట్స్ అడగచ్చు. ఈ సెషన్ మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా అందరికీ నచ్చింది. ఓకే, సో ఈ గ్లూకోజ్ గురించి కానీ, విటమిన్ D3 గురించి కానీ, కాల్షియం గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు.
ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడంలో మనము ముందున్నామంటే ఇన్ ఫ్యూచర్ అంతా కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటాము. సో ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, టుమారో వచ్చేసి మనకు హిందీలో మనకు పరివర్తన అనేది ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే తెలుగు సరిగా రాకుండా ఉంటుందో వాళ్ళకి మన ప్రోగ్రామ్ గురించి మీరు అందరినీ రికమెండ్ చేయండి. అండ్ అలాగే ఫ్రైడే వచ్చేసి మనకు స్కిన్ కేర్ ట్రైనింగ్ ఉంటుంది, మండే పరివర్తన్. వీక్లో 3 డేస్ మనకు సెషన్స్ అనేది కంటిన్యూగా ఉంటాయి. మండే పరివర్తన్, వెన్స్డే వెల్నెస్ డే మనకు వెల్నెస్ ట్రైనింగ్ ఉంటుంది, అలాగే ఫ్రైడే స్కిన్ కేర్ ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్ ఉంటుంది. సో రాజారెడ్డి సార్, సార్ మీ డౌట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం మీ గ్లూకోజ్ ఏమో అది చెప్పినారు కదా మేడం. ఎస్ సార్. మేడం అది ఏజ్ లిమిట్ ఏం లేదా మేడం? సార్ మనము 15 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు సార్. మేడం 70-65 అట్లా అబౌ ఉంటే రిజల్ట్ రాదన్నారు మేడం, అది ఒకటి స్మాల్ డౌట్ మేడం. 60-65 ఇయర్స్. ఓకే సార్. వాళ్ళలో రిజల్ట్ రాదు అని మనం చెప్పేది అవ్వదు సార్, ఎందుకంటే ఇమ్యూనిటీ కొంచెం వాళ్ళలో తగ్గి ఉంటుంది కాబట్టి అలా చెప్పిండచ్చు. అయితే మనము గ్యారంటీ అనేది ఇవ్వలేము సార్. అయితే వాళ్ళకి ఉంది అంటే మీరు వాడిపియచ్చు మన ఈ గ్లూకోజ్ అమైన్. వాళ్ళకి షుగర్ ప్రాబ్లం లేదు అంటే ఇవ్వచ్చు సార్. షుగర్ ప్రాబ్లం ఉంటే ఇవ్వకూడదా మేడం? అవును సార్, షుగర్ ప్రాబ్లం కూడా హై ఉన్న వాళ్ళకి ఇవ్వం సార్. కొద్ది మందికి కంటిన్యూగా 200+ అలా వస్తూ ఉంటుంది కదా. అవును మేడం. అంత రేంజ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వం సార్. వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంది అంటే మనం సజెస్ట్ చేయొచ్చు గ్లూకోజ్ అమైన్ విత్ ప్రోటీన్ పౌడర్ కూడా సార్. వాళ్ళకి ఏజ్ మీరు 50+ చెప్పారు కదా. అవును మేడం. సో వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సార్ విత్ గ్లూకోజ్ అమైన్. ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి మేడం? సార్ ప్రోటీన్ వచ్చేసి మార్నింగ్ 1 టైం, ఈవినింగ్ 1 టైం, బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి సార్ 1 స్కూప్ డైలీ. ఓకే, థాంక్యూ మేడం. బీపీ ఉండే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చా మేడం? ఏది సార్? బీపీ పేషెంట్ ఉంటారు కదా మేడం. అవును సార్. వాళ్ళకి రికమెండ్ చేయొచ్చా మేడం ఇది? ఇవ్వచ్చు సార్, నో ప్రాబ్లం సార్. మీరు చెప్పిన వ్యక్తికి షుగర్ ప్రాబ్లం ఉందా సార్? లేదు మేడం, లేదు మేడం. లేదు అంటే హ్యాపీగా మీరు రికమెండ్ చేయొచ్చు సార్. ఎంతో మందికి ఈ జాయింట్ ప్రాబ్లం కి మన గ్లూకోజ్ అమైన్ చాలా రిజల్ట్ వచ్చింది సార్. మేడం ఇది మేడం D3 అదేమో చెప్తారు కదా మేడం, విటమిన్. అవును సార్, విటమిన్ D3. ఇది ఈ గ్లూకోజ్ అమైన్ దాంట్లో కలిపియొచ్చా మేడం? సార్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గ్లూకోజ్ అమైన్ అండ్ కాల్షియం కాంప్లెక్స్, దీంతో పాటుగా వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం అంటే ఇచ్చారంటే వాళ్ళు ఫాస్ట్ గా రికవర్ అవుతారు సార్. ఓకే మేడం, ఓకే మేడం. వాళ్ళు కొంచెం ఏజ్ ఉన్నారు కదా సార్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి శక్తి వస్తుంది, కండరాలు బలం వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది. వాళ్ళకి ఏదైనా ఇంకా ఇన్ కేసెస్ షుగర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే కూడా అవ్వకుండా స్టాప్ అవుతుంది సార్. ఓకే, థాంక్యూ మేడం, థాంక్యూ మేడం. ఓకే, వెల్కమ్ సార్. థాంక్యూ మేడం. సో ఇంకెవరైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు మీకు. ఇంకేం డౌట్ లేదు అంటే మనము ఈ సెషన్ ఈ రోజుకి స్టాప్ అవుదాం. మీ అని మెసేజ్ చేశారు.
హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం, మీ పేరు మేడం? మేడం నా పేరు ప్రభావతి మేడం. ప్రభావతి మేడం. ప్రభావతి, ఓకే మేడం, చెప్పండి మేడం. షుగర్ ఉండే వాళ్ళు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ వాడచ్చా మేడం? ఎక్సలెంట్ గా యూస్ చేయొచ్చు మేడం. ఎందుకు అంటే ఆ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫైబర్ అనేది కంటెంట్ తక్కువ ఉంటుంది మేడం. సో ఈ మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఫైబర్ ని ఇస్తుంది, దానివల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ ను కూడా తక్కువ చేయడానికి, లెవెల్స్ ను తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే వాళ్ళకి నోని కూడా మీరు రికమెండ్ చేయాలి మేడం. ఎందుకంటే వాళ్ళు మెడిసిన్ తీసుకున్నారు. ఓకే మేడం. నోని జ్యూస్ ఎప్పుడు వాడాలి మేడం? నోని జ్యూస్ మార్నింగ్ వన్ టైం, ఈవినింగ్ వన్ టైం మనకు బిఫోర్ ఫుడ్ యూస్ చేయాలి మేడం. నోని వర్క్ ఏం చేస్తుందంటే ఆ షుగర్ ప్రాబ్లం కి వాళ్ళు ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నారో అది మిగతా భాగాలపైన ఎఫెక్ట్ పడకుండా, సైడ్ ఎఫెక్ట్ రాకోకుండా, అంటే కిడ్నీస్, లివర్, సైట్ రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు. సో ఆ ప్రాబ్లం రానివ్వకుండా ఈ సప్లిమెంట్ మనకు నోని ఏం చేస్తుందంటే వాటి భారం నుండి కాపాడుతుంది మేడం. అలాగే వాళ్ళకి స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది, బాగా నిద్ర పట్టేలాగా చేస్తుంది, ఆ షుగర్స్ లెవెల్స్ ని తగ్గించడంలోను, వెయిట్ తగ్గించడంలోను బాగా హెల్ప్ అవుతుంది మేడం. అంటే బిఫోర్ బెడ్ వేసుకోవచ్చా మేడం? ఒకవేళ బై మిస్టేక్ ఫుడ్ తిన్నా గ్యాప్ వచ్చిన తర్వాత వేసుకోవచ్చా? నోని చూస్తుంది అలాగా తీసుకోవాలంటే మినిమం ఒక 4 అవర్స్ అయినా గ్యాప్ ఉండాలి మేడం. ఓకే మేడం. ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవాలి అంటే ఒక 4 అవర్స్ అనేది గ్యాప్ ఉండాలి మేడం. మేడం షుగర్ ఉండే వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోకుండా ఇవే వాడచ్చా? టాబ్లెట్స్ అయితే ఏం తీసుకోలేదు మేడం నేను. షుగర్ టాబ్లెట్స్ 200+ ఉంది. రీసెంట్ గా అది రికార్డ్ అయింది మేడం. ఏం ఇంకా చెక్ చేయించుకోరు మేడం? 200+ ఉంది అంటున్నారు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మనము షుగర్ టాబ్లెట్ యూస్ చేయాల్సిందే మేడం. చేస్తూ మన సప్లిమెంట్స్ యూస్ చేయాలి మేడం. అది స్టాప్ చేసి మనం ఇదొక్కటే యూస్ చేయకూడదు మేడం. దాంతో పాటుగా కలిపే వాడుతూ రావచ్చు. ఇంగ్లీష్ మెడిసిన్ ప్లస్ సప్లిమెంట్ కాదు మేడం. మీరు ఇచ్చేటివి షుగర్ టాబ్లెట్స్ కొరియన్ అవి ఉన్నాయి కదా మేడం, కొరియన్ రెజిమెన్స్, అవి మాత్రం వాడచ్చా? అవి వాడుతూ ఈ నోని జ్యూస్ వాడచ్చా? కొరియన్ షుగర్ ప్రాబ్లం ని మనకి బ్లడ్ షుగర్ ని కూడా అదుపు చేసేది కొరియన్ రెడ్ జెన్సింగ్ మేడం. సో అలాగనేసి మనము ఇంగ్లీష్ మెడిసిన్ ని స్టాప్ చేయకూడదు మేడం. అది కంటిన్యూ చేస్తూనే మన కొరియన్ రెడ్ జెన్సింగ్ ప్రోటీన్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్, తర్వాత నోని జ్యూస్ మనం రెగ్యులర్ గా యాడ్ చేసుకోవాలి. అవును మేడం, అలా చేసుకున్నట్లయితే ఓకే మేడం. చెప్పండి. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ కూడా బిఫోర్ ఫుడ్డేనా ఆఫ్టర్ ఫుడ్డా మేడం? 2 టైమ్స్ బిఫోర్ ఫుడ్డే మేడం, మార్నింగ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్డే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఇంగ్లీష్ మెడిసిన్ స్టాప్ చేయొద్దండి మేడం. లేదు మేడం, నేను ఇంకా రీసెంట్ గా టెస్ట్ చేయించుకున్నాను, 200+ వచ్చింది. సో ఇంకా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ రెఫర్ చేయించుకోవాలి మేడం. ఓకే ఓకే మేడం, నో ప్రాబ్లం. మీరు ఇవి స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేసినారంటే మీరు రీసెంట్ అంటున్నారు కాబట్టి అది మనకు లేకోకుండా కూడా బ్లడ్ షుగర్ ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ రెడ్ జెన్సింగ్ లో ఉంది మేడం. మీరు యూస్ వెయిట్ వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలి మేడం. ఫస్ట్ వెయిట్ 60 ఉన్నాను మేడం. నా ఏజ్ 50. ఓకే మేడం, 60. వెయిట్ తగ్గించడంలో మనకు నోని జ్యూస్, తర్వాత ఆల్ ప్లాంట్ ప్రోటీన్, మళ్ళీ గ్రీన్ టీ అనేది కూడా వాడుతున్నాం మేడం. గ్రీన్ టీ ఏ టైంలో అయినా వాడచ్చు కదా మేడం? గ్రీన్ టీ వాడచ్చు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకొక సప్లిమెంట్ మీరు యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది మేడం. డీటాక్స్. అవును మేడం, అది ఏమిటికి మేడం? షుగర్ కేనా మేడం?
డీటాక్స్ వచ్చేసి మన టోటల్ బాడీలో ఇన్నర్ పార్ట్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేస్తుంది మేడం. మనము తీసుకుంటున్నటువంటి ఫుడ్ అంతా కూడా ఆయిలీ ఫుడ్ తీసుకుంటున్నారు, కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నారు కదా. సో ఇన్నర్ పార్ట్స్ లో ఏం చేస్తుందంటే అది బ్లడ్ లో కలిసిపోయి టాక్సిన్ గా విష పదార్థంగా తయారవుతుంది. ఆ టాక్సిన్ రిమూవ్ చేయడంలోనూ తర్వాత మనం వెయిట్ ఫాస్ట్ గా తగ్గడానికి డీటాక్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది మేడం. ఓకే మేడం, థాంక్యూ మేడం. డీటాక్స్ ఒకటి యాడ్ చేసుకోండి మేడం. ఓకే మేడం. ఓకే థాంక్యూ మేడం. వెల్కమ్ మేడం. థాంక్యూ మేడం. వన్స్ అగైన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ కానీ లేదంటే మీ అని కానీ మెసేజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాము, మీ డౌట్ ఇక్కడ రేస్ చేయొచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. పెద్దరాజు గారు ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం, మా మదర్కి వచ్చేసి కొద్దిగా కొద్దిగా బోన్ బోన్ వచ్చేసి ఫ్రాక్చర్ జరిగింది మేడం, కొద్దిగా లైట్ గా. ఓకే సార్. మేడం, ఇప్పుడు మేము వచ్చేసి కాల్షియం టాబ్లెట్ తర్వాత వచ్చేసి ఇది గ్లూకోమైన్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వాడుతున్నాం మేడం. గ్లూకోజమైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? గ్లూకోజమైన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మేడం, ఇప్పుడు 2 మంత్స్ దగ్గర అవుతుంది. ఓకే సార్. రిజల్ట్ అయితే కొద్దిగా కనపడలేదు మేడం ఇంకా ఇంతవరకైనా కూడా. హలో, వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి డైలీ వన్ ఏ యూస్ చేస్తున్నారా? అవును మేడం, ఇది కాల్షియం మార్నింగ్ ఒకటి, నైట్ భోజనం తర్వాత ఒకటి, కాల్షియం ఒకటి, గ్లూకోమైన్ ఒకటి ఒకటి యూజ్ చేస్తున్నాం మేడం. మరి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది, ఇంకొద్దిగా అయితే ఇంకా రిజల్ట్ అయితే ఏం రాలేదు మేడం, అలానే ఉంది సార్. మనం ఫస్ట్ మంత్ వచ్చేసి 2-2 వాడాలి సార్. 2-2 వాడాలా మేడం? అవును సార్, మార్నింగ్ 2 టాబ్లెట్స్, తర్వాత నైట్ కూడా 2 టాబ్లెట్స్ తీసుకోవాలి గ్లూకోజమైన్. కాల్షియం అయితే ఒకటి ఒకటే తీసుకోవాలి, గ్లూకోజామైన్ మాత్రం 2-2 తీసుకోవాలి సార్ ఫస్ట్ 2 మంత్స్. సరే మేడం. అప్పుడు ఇది అనేది వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ లో. సరే మేడం. సార్ మదర్ గారి ఏజ్ ఎంత సార్? 60 ఇయర్స్ మేడం. 60 అబో ఉంటుంది మేడం. 60 అబో ఉంటుంది. సో ఇవి రెండే మాట్లాడుతున్నారా సార్? ఈ రెండో మేడం. తర్వాత D3 కూడా వాడినా మేడం, అది ఒక 1 మంత్ వాడినాము సార్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే మనము ఏది స్టార్ట్ చేసినప్పటికి 1 or 2 మంత్స్ వాడి స్టాప్ చేయకూడదు సార్. సరే సరే మేడం. 6 మంత్స్ అనేది కంటిన్యూగా వాడినట్లయితే మనకు రిజల్ట్ అనేది వస్తుంది సార్. సరే సరే మేడం. సో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్, ఇప్పుడు మదర్ గారికి షుగర్ ప్రాబ్లం అయితే ఏం లేదు కదా సార్? షుగర్ లేదు మేడం, ఓన్లీ థైరాయిడ్ ఒకటి ఉంది మేడం. థైరాయిడ్ ఉంది కాబట్టి మీరు మల్టీవిటమిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే ప్రోటీన్ పౌడర్ మీరు యాడ్ చేయొచ్చు సార్. సరే సరే మేడం. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ మల్టీవిటమిన్ ఏం చేస్తుంది అంటే మన ఈ ఇన్బ్యాలెన్స్ ఉన్నటువంటి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో అది హెల్ప్ చేస్తుంది సార్. సరే సరే మేడం. వెయిట్ ఉన్నారా సార్? వెయిట్ మామూలుగానే ఉన్నారు మేడం. ఓకే, నార్మల్ గానే ఉన్నారు. నార్మల్గానే ఉన్నారు మేడం. ఓకే సార్. సార్ మీరు ఇప్పుడు గ్లూకోజమైన్ అలాగే కాల్షియం వాడుతున్నారు కదా? అవును మేడం. ఈ రెండిటితో పాటు మీరు నోని జ్యూస్ అండ్ మల్టీవిటమిన్ కూడా యాడ్ చేయండి సార్. సరే సరే మేడం. మేడం ఇది నోని జ్యూస్ మేడం, నోని జ్యూస్ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల వాడాలా మేడం? నోని జ్యూస్ 2 టైమ్స్ వాడాలి సార్, మల్టీవిటమిన్ 1 టైం వాడాలి. సరే మేడం. అలాగే మీరు ఆల్ ప్లాంట్ కూడా మీరు దాంట్లో యాడ్ చేసుకున్నట్లయితే మనకి మీరు రిజల్ట్ రాలేదన్నారు కదా, రిజల్ట్ రావడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి సార్. సరే సరే మేడం. గ్లూకోజమైన్, కాల్షియం, ఆల్ ప్లాంట్ ప్రోటీన్, నోని, మల్టీవిటమిన్. సరే సరే మేడం. థ్యాంక్ యూ మేడం.
ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉంటే మీ అని కానీ హ్యాండ్ రైజ్ చేసినా కూడా అన్మ్యూట్ చేస్తాను. సో డౌట్స్ ఏం లేదు, క్లియర్ అనుకుంటే మనము సైన్ అప్ అవుదాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ డౌట్స్కి మంచి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. మీ హెల్త్ని కాపాడుకోండి. 10 మందికి హెల్త్ని మనం పంచుదాము, 10 మంది కాదు ఎంతో మందికి హెల్త్ పంచుదాము. హెల్త్ పంచినప్పుడు మనము ఒక మంచి హ్యాపీనెస్ తీసుకోవచ్చు, గుర్తింపు కూడా తీసుకోవచ్చు. మనం హెల్త్ ఇచ్చామంటే చూడండి, ఒక డాక్టర్ని ఎలా చూస్తారు బయట వ్యక్తులు, అలాగే మనం ఒకసారి వాళ్ళకి రిజల్ట్ అనేది ఇప్పించినామంటే వాళ్ళు మనల్ని ఇక్కడ పెట్టుకుంటారు. సో అందుకోసమే ఈ సెషన్స్ ప్రతి బుధవారం కూడా మనకు ఈ వెల్నెస్ ట్రైనింగ్ జరుగుతుంది. శుక్రవారం వచ్చి స్కిన్ కేర్ ట్రైనింగ్, అండ్ సోమవారం వచ్చేసి మనకు పరివర్తన జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.